आप तमाम नाजरीन का T9 TV न्यूज़ में खैर मकदम है। BJP और गौशाला के मुंतजमीन की आपसी मिली भगत से किसानों का नुकसान हो रहा है। इस बात का इजहार सूर्यापेट ज़िले कोदाड़ के किसानों ने किया। इनका कहना है कि BJP कायदीन गौशाला के मुंतजमीन के साथ मिलकर मार्केट से बाहर जानवर फरोख्त कर रहे हैं और मार्केट में जानवर बेचने आने वाले किसानों को डरा धमका कर पैसे लूट रहे हैं। जानवरों की एक एक लारी के लिए 20,000 से 1,00,000 की रकम का मुतालबा किया जा रहा है। इन किसानों ने BJP के कायदीन के खिलाफ कार्रवाई का मुतालबा किया। आइए जानते हैं मजीद तफसीलात। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। రైతుల ముసుగులో వచ్చి ఇక్కడ ధర్నా చేయడం సిగ్గుచేటు. ఈ రోజు కోదాడ మార్కెట్ అంతో ఎంతో ఆదాయం వస్తుందంటే కొంతమంది వ్యాపారం వచ్చిన చిన్న అక్కడిక్కడ కొనుక్కొచ్చుకొని వేరే దగ్గర పోయి ఇక్కడ వ్యాపారం చేసి ఫీజు కడతారు. వాళ్ళకి ఎక్కడో సందాలు ఇవ్వలేదని, వాళ్ళకి పైసలు ఇవ్వలేదని పనికి మారని ఆరోపణలు చేస్తారు. నిజంగా దొంగతనం జరిగితే, రైతులకు నష్టం జరిగితే ఏ అధికారినైనా మేము ఊకో. ఎందుకంటే మా పాలకవర్గం వచ్చిన తర్వాత కోదాడలో మా పాలక ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంతవరకు ఈ మార్కెట్లో ఎక్కడ కూడా 10 పైసలు అవినీతి కూడా జరగలేదు. నిజంగా ఎక్కడైనా నష్టం జరిగితే ఎంతటి వారినైనా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే BJP వాళ్ళు అసలు రైతులు నష్టం జరిగిందంటారు. నిన్న వచ్చి మీరు వాళ్ళు ఇక్కడ కొంతమందిని వ్యాపారులు కాడ మీరు డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కావాలని మీరు నిన్న ఆరోపణలు చేస్తారు. ఏ రోజైనా మా చైర్మన్ గారు లోకల్లో 24 గంటలు అందుబాటులో ఉంటారు. మీకేదైనా చిన్న సమస్య వస్తే అందుబాటులో ఉన్నారు. మా చైర్మన్కి చెప్పకుండా, పాలకవర్గానికి చెప్పకుండా మీరు నిన్న వచ్చి గేట్ల దగ్గర ధర్నా చేస్తారంటే అంతో ఇంతో ఈ మార్కెట్కి వచ్చే ఆదాయాన్ని కూడా రాకుండా మీరు ఎక్కడో బయట రైతులు అందిందే వాళ్ళ దగ్గర పోయి అక్కడ పట్టుకొని ఆడ పైసలు అడుక్కోవడానికి మీరు చేసే ఈ ఆరోపణలు నిజంగా తప్పు జరిగితే, దొంగతనం అనేది జరిగితే మీరు ఇక్కడ పట్టుకోండి. ఇలా మీడియా ఉంది, మీడియా ముందు మీరు చూపెట్టండి. అంతేగాని వచ్చిన ఆదాయం మీద మీ ఉనికి కోసం మిమ్మల్ని ఎవరు గుర్తించలేదని, మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని మీరు ఆరోపణ చేయడం తగదు. మేము మా పాలకవర్గం చైర్మన్ గారి నాయకత్వంలో ఈ మార్కెట్లో ఏ కింద తప్ప జరిగినా కానీ ఏ అధికారినైనా మా పాలకవర్గం సభ్యుడైనా మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తాం. మీరందరూ కూడా రైతులు కూడా ఈ లేదు, రైతులందరూ కూడా సంతకు రాండి, వ్యాపారం చేసుకోండి, మన కోదాడ మార్కెట్ని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చే విధంగా తేవాలని కోరుకుంటూ మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.